హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్ ఎక్స్ప్లోరర్. సో నేను ఈ వీకెండ్ వచ్చినప్పటికి 2 ప్లేసెస్ విజిట్ చేశాను హైదరాబాద్లో. సో నేను ఆ 2 ప్లేసెస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువుది. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి మనకి నైట్ టైం చూస్తే చాలా చాలా బాగుంటుంది. నైట్ టైం వ్యూ అయితే అంటే దానికి ఆ కేబుల్స్కి లైటింగ్ వేసేసి చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ తిరిగి ఒక మంచిగా ఫన్ రైడ్కి వెళ్ళేసి రావచ్చు బ్రిడ్జ్ మీద. సో ఫస్ట్ డే వచ్చేటప్పటికి మనం కేబుల్ బ్రిడ్జ్ వ్యూ చూపిస్తాను మీకు. నేనైతే లైక్ ఇన్ఆర్బిట్ మాల్ వైపు నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తున్నాను. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి లైక్ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 11 PM వరకు ఉంటుంది. నేనైతే అరౌండ్ 9 o'clock వెళ్ళాను అక్కడికి. 9 o'clockకి వెళ్ళి నేను ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ మీద ఒక ఫుల్ రౌండ్ కంప్లీట్ చేసేసి అండ్ వచ్చి నేను బైక్ పార్క్ చేసేసి అండ్ ఇక్కడ పక్కనే ఫుట్వే ఉంటుంది, నడిచి వెళ్ళచ్చు అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి కొంచెం పిక్స్ దిగేసి కొంచెం వీడియో షూట్ చేసేసుకొని వచ్చాను. సో అరౌండ్ లైక్ 10:30 అలా అయిపోయింది నాకు అప్పటికి. ఇదంతా షూటింగ్ అదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సో 10:30 to 11 మధ్యలో వాళ్ళు లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ఇట్ ప్లీజ్ గో బిఫోర్ 11 PM. అండ్ ఇంకా దీని గురించి చెప్పడానికి ఏమున్నాయంటే బ్రిడ్జ్ అయితే ఈ లేక్ మీద ఉన్న బ్రిడ్జ్ వరకు చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఫ్లైఓవర్ ఉంటుంది, అదైతే నాకు కొంచెం డేంజర్ అనిపించింది, లైక్ నారో అనిపించింది. అండ్ హైట్ కూడా ఎక్కువ ఉన్నట్లు అనిపించింది కింద రోడ్ నుంచి పైనకి ఫ్లైఓవర్. అండ్ దీంట్లో 3-4 టైప్స్ ఆఫ్ లైటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఒకటైతే ఇండియన్ ఫ్లాగ్ది ఉంది. మూవింగ్లో షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. మ్యాక్సిమం నీట్గా తీయడానికి అయితే ట్రై చేశాను. లైక్ మనం ఈవినింగ్ కొంచెం లిమిటెడ్ టైం ఉంది, జస్ట్ అలా బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవ్వాలి అలా అనుకునేటప్పుడు మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ కేబుల్ బ్రిడ్జ్ అనేది. మంచి రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఒక ఈజీగా లైక్ ఒక 1 or 2 hours మనం స్పెండ్ చేసేయచ్చు. మనకు కూడా తెలీదు అంత టైం స్పెండ్ చేసామని. ఇక్కడ నేను చూస్తున్నాను కదా కొంచెం ఫుల్ వ్యూ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే అది పైకి ఉండిపోయి మొత్తం కనిపించట్లేదు. అండ్ ఈ వే వచ్చేటప్పటికి మనం వెహికల్స్ వెళ్ళడానికి దీని పక్కన చిన్నది ఉంది కదా అది ఫుట్పాత్ అన్నమాట. లైక్ మనం నడిచేసి బ్రిడ్జ్ మొత్తం తిరగచ్చు. అండ్ ఇక్కడ కింద వాటర్లో బోటింగ్ కూడా ఉందంట, కానీ నాకైతే టైం కుదరలేదు సో నేను చెక్ చేయలేదు అది వెళ్దామంటే. మీరు కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయి ఉంటే ఒకసారి బోటింగ్ ఉంటుందంట, ట్రై చేయండి. వీకెండ్ కాబట్టి పబ్లిక్ కొంచెం మంచిగానే ఉన్నారు. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి దీనికి మొత్తం బడ్జెట్ వచ్చేటప్పటికి 150+ crores ఖర్చు అయిందంట దీని కన్స్ట్రక్షన్కి. అండ్ టైమింగ్స్ అయితే చెప్పాను మీకు ఆల్రెడీ, 6 AM నుంచి 11 PM వరకు ఉంటుంది. నైట్స్ ఎలో చేయట్లేదు అని అన్నారు. ఒకవేళ నైట్స్ ఎలో నైట్ లేట్ నైట్ ఎలో చేసినా కానీ లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తారు. సో మీరు ఫుల్ లైటింగ్లో కేబుల్ బ్రిడ్జ్ని చూడాలంటే మాత్రం మీరు 10 లోపు అక్కడికి రీచ్ అయ్యేటట్లు చూస్తే మంచిది. అండ్ ఇదైతే ఫుట్వే, ఎలో చేయట్లేదు అని అన్నారు. ఒకవేళ నైట్స్ ఎలో నైట్ లేట్ నైట్ ఎలో చేసినా కానీ లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తారు. సో మీరు ఫుల్ లైటింగ్లో కేబుల్ బ్రిడ్జ్ని చూడాలంటే మాత్రం మీరు 10 లోపు అక్కడికి రీచ్ అయ్యేటట్లు చూస్తే మంచిది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి కొండ పోచమ్మ రిజర్వాయర్. సో ఇది వచ్చేటప్పటికి సిటీకి లైక్ ఒక సైడ్ నుంచి అంటే కుక్కట్పల్లి అటు సైడ్ నుంచి తీసుకుంటే అరౌండ్ 65 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా ప్లేస్ చాలా బాగుంది. లైక్ నేను వెళ్ళిన రోజు అయితే చాలా కూల్ ఉంది క్లైమేట్. అండ్
ఎండ లేదు, సో కొంచెం స్ట్రెయిన్ అవ్వలేదన్నమాట. పైనకి వెళ్ళి అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసినా కానీ, అండ్ దీని దగ్గర అయితే మనకి ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు. ఒకవేళ లైక్ ఫ్యామిలీస్తో వెళ్ళాలి, ఒక డే మొత్తం ఐ మీన్ ఒక హాఫ్ డే మొత్తం అక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటే ఫుడ్ మీరు క్యారీ చేయండి అక్కడ వరకు. అక్కడ కొంచెం పొలాలు అలా ఉంటాయి, అక్కడ కూర్చొని తినచ్చు కావాలంటే. అండ్ ఈ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోదాము. దీని టైమింగ్స్ వచ్చేటప్పటికి లైక్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. ఒక సైడ్ క్లోజ్ చేసేసి ఉంచారు. సో ఇది నెదర్ వేలో వెళ్తున్నాం మనం. ఇదైతే చాలా పెద్దగా ఉంది రిజర్వాయర్. అయితే వాటర్ ఒక్క సైడ్కు ఉన్నాయి, లైక్ ఒక 3/4 వాటర్ ఆక్యుపై చేసి ఉన్నాయి, ఒక 1/4 ల్యాండ్ అయితే ఖాళీ ఉంది లోపల. ఇక్కడ కూడా చాలామంది వచ్చున్నారు విజిట్ చేయడానికి. ఇది కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు. దీనిపైన అయితే ఐస్ క్రీమ్స్ తప్ప ఇంకేం దొరకదు. సో ఫుడ్ మాత్రం ఎవరికి వాళ్ళు క్యారీ చేయండి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా. సో ఇక్కడ లైక్ ఇలా వెళ్ళేటప్పుడు సైడ్కి కొంచెం లైక్ రోడ్ వైండింగ్ లాగా ఉంటుంది, అక్కడికి పక్కకి వెహికల్స్ ఆపేసుకొని ఫొటోస్ అవి దిగచ్చు అన్నమాట. సో ఇది రిజర్వాయర్. రిజర్వాయర్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా కూల్గా ప్లెజెంట్గా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. లైక్ ఒక వీకెండ్ మనకి టైం మ్యాక్సిమం టైం ఉంది, తక్కువ బడ్జెట్లో కొంచెం పీస్ఫుల్గా మనం ఆ వీకెండ్ని లైక్ పీస్ఫుల్గా స్పెండ్ చేయాలంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. మనకి ట్రావెలింగ్కి కొంచెం టైం పడుతుంది, లైక్ 1.5-3 hours పడుతుంది. అండ్ అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసిన ఆరామ్సే మనము ఒక హాఫ్ డే స్పెండ్ చేసేయచ్చు. సో ఒకసారి అయితే మస్ట్ వాచ్ ప్లేస్ ఇది కూడాను, వన్స్ ఏ టైమ్. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీకెండ్ దట్ ఐ హ్యావ్ స్పెండ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Don't forget to like and subscribe to my channel, Miss Explorer. Love you all. Bye-bye.